హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఛానల్లో లేదన్నమాట వీడియోలు పెట్టి, నాకు కూడా తెలుసు, నాకు కూడా అర్థమవుతుంది. ప్రస్తుతం నేను ఎక్కడ బయటికి పోలేదు కాబట్టి వీడియోలు కూడా చేయలేకపోతున్నాను. సో ఈరోజు అయితే మా కంపెనీ నాకు ఒక గిఫ్ట్ పంపించింది అనమాట. డే వన్ గిఫ్ట్, ఇంకా అంటే ఒక దివాళీకి మనం సెలెక్ట్ చేసిన గిఫ్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ సంక్రాంతి అవుతుంది, ఇప్పుడు వచ్చిందనమాట. ఒకరోజు ముందు నేను తీసుకున్నాను, ఇప్పుడు అది అన్బాక్స్ చేద్దాము. ఏందో ఏం కథ అంతా చూద్దాం. సో ఇది గిఫ్ట్ పంపించాను అనమాట, కొరియర్ వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మా కంపెనీ నుంచి వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఏముందో చూద్దాం. ఆల్రెడీ ఇది కొంచెం ఓపెన్ చేసినారు. ఫస్ట్ మా కంపెనీ నుంచి ఒక లెటర్ వచ్చిందనమాట. ఇదేం చూపించట్లేదు నేను. సైడ్కి పెడదాం. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయని చూస్తే బాక్స్లో కవర్తో పాటు బాక్స్ ఉంది, బాక్స్లో గిఫ్ట్ ఉంది. ముందుగా ఈ స్పీకర్ ఉందన్నమాట, ఇది అమెజాన్ ఎకో డాట్, అంటే అలెక్సా ఉంది కదా, అలెక్సా ఉంది కదా అదనమాట. ఇది అలెక్సా 3rd generation. దీని అయితే కొంచెం పక్కన పెడదాం. ఇంకేమి ఇచ్చారంటే బాక్స్లో అమెజాన్ ఎకో డాట్ ఇది బుక్ ఇచ్చారు. 2 బుక్లు ఇచ్చారనమాట. ఇంకా ఏదో కార్డ్ ఇచ్చారు. ఇదే థింగ్స్ టు ట్రై, అంటే మనం దీంట్లో ఏమేమి చేయొచ్చు ఏం కథ అన్నట్టు ఇచ్చారనమాట. దీంట్లో మనం మ్యూజిక్ బార్ రేడియో, మ్యూజిక్ కానీ రేడియో కానీ వినొచ్చు అనమాట. అట్లనే న్యూస్ కూడా, ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. ఇంకా కాల్స్, మెసేజింగ్ ఇట్లాన్నీ కూడా మనకు నోటిఫికేషన్ వస్తాయి, ఫోన్ చేయొచ్చు. అట్లనే అలారమ్స్, టైమర్స్, రిమైండర్స్, లిస్ట్లు, ఇంకా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మనం, అంటే ఇప్పుడు మనకు ఒక గూగుల్ అసిస్టెంట్ ఎట్లుంటుందో అట్లే అలెక్సా కూడా, ఏమంటే ఇది అమెజాన్ వాళ్ళు అనమాట. ఫైనల్గా ఇంకా బాక్స్లో ఏముందంటే ఛార్జర్. ఈ స్పీకర్కి ఛార్జర్ ఇచ్చారనమాట. సో బాక్స్లో ఇంకంతే ఇంకేం లేవు. ఇప్పుడు మనం ఈ స్పీకర్ గురించి మాట్లాడుకుందాం. సో ఇట్లుందనమాట, దీన్ని ఎట్లా వాడాలో ఏం కథ అని నాకు కూడా తెలీదు. నేను కూడా ఇంకా యూట్యూబ్లో చూసి తెలుసుకుంటాను అనమాట. అంటే చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే ఇప్పుడు కంపెనీ మనకు గిఫ్ట్ పంపించింది, అంటే మనం కూడా చాలా కష్టపడాలి, అది కూడా మనం తెలుసుకోవాలా. పెద్ద ప్లానింగే. అట్లనే దీన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనేది కొంచెం యూట్యూబ్లో దాంట్లో దీంట్లో చూసి నేర్చుకుందాం. బాగా నేర్చుకొని కొంచెం ఎఫెక్టివ్గా యూజ్ చేద్దాం. సో చూసినారు కదా ఫ్రెండ్స్ వీడియో, ఎక్కడ బయటికి పోలేదు కాబట్టి నాకు వీడియోలు పెట్టడానికి కుదరలేదనమాట. టైం కుదిరినప్పుడల్లా నేను వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి.